వ్యర్థాలతో అనర్థాలు కలుగుతాయని వాటిపై పోరాటం చేసి ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి మాలగుండ్ల శంకర్నారాయణ అన్నారు. జిల్లాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా కోరంట్లలో నిర్వహించిన వ్యర్థాలపై వ్యతిరేక పోరాట పక్షోత్సవాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనాటి నుండి ఈ నెల 21వ తేదీ వరకు 15 రోజుల పాటు వ్యర్థాలపై వ్యతిరేక పోరాట పక్షోత్సవాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు రూపొందించిందన్నారు. ప్రజలంతా సామాజిక బాధ్యతతో మనం మన పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూసు గోపాల్రెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. యూహాన్లో నవంబర్లో కరోనా వస్తే మనకు నవంబర్ మనకు ఇంచుమించు మార్చి వచ్చేసింది. అంటే మనం కూడా కొంత సిటీ మన పల్లెటూళ్ళు కానీ గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ మేజర్ మున్సిపాలిటీస్ కానీ మనం నీట్గా పెట్టుకోవాలంటే మనకి స్థాయిలలో కార్యక్రమాన్ని మనం చేసుకోవచ్చు. అంటే మన ఇండివిజువల్ కెపాసిటీలో అంటే ఒక పర్సన్గా మనం ఏదైతే చెత్త వేస్తూ ఉన్నామో అంటే మనం ప్రతిరోజు చేసేటటువంటి దైనందిన కార్యక్రమాలలో ఏ విధంగా చెత్తను వేస్తున్నామో అదంతా కూడా దాంట్లో సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చు. చేతులు కడుక్కోకుండా, చేతులు శుభ్రంగా ఉంచుకోకుండా, టాయిలెట్స్ వాడకుండా ఉండడం వల్ల చాలా మంది చనిపోతూ ఉన్నారు. విరోచనాలు అంటాం, నీళ్ళ విరోచనాలు. నీళ్ళ విరోచనాలు అంటే మనకు డైరెక్ట్గా నీళ్ళ విరోచనాలు వచ్చే చనిపోయారు అన్నట్లు ఉండదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ గ్రాడ్యువల్గా వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దాదాపు 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలలో ఎక్కువ మంది అంటే రెండవ రీజన్ ఏంటంటే ఇదే శానిటేషన్ సరిగా లేకపోవడం వల్ల చనిపోవడం అన్నమాట.